ఫేస్ టు ఫేస్కి తిరిగి స్వాగతం. ఏంటి అంబటి రాంబాబు గారు లాంటి నాయకుడిని ఎదుర్కోవడం సత్తనపల్లి అంత ఈజీ కాదనే అభిప్రాయం మీ పార్టీ క్యాడర్లోనే ఉంది. ఎందుకంటే ఇంతమంది నాయకులు పదవి కోసం కొట్టుకుంటున్నారనే ఒక వాదన కూడా ఉంది. అంటే ఇంతమంది కొట్టుకుంటున్నారంటే అక్కడేదో గెలుస్తుందన్న ఒక ఒపీనియన్ ఉండబట్టేక ఎవరు అంటే నేనంటే ఫుల్ టైం రాజకీయాలు అండి. నాకు ఇంకే ధ్యాస లేదు, ఇంకేం లేదు. కార్యకర్తల కోసం పనిచేయాలి, సీటు వచ్చినా రాకపోయినా అది నేను సెకండరీ అనుకుంటాను. డే ఫస్ట్ నుంచి ఏది అధికారం పోయినా ఉన్నా అధికారం ఉన్నప్పుడైనా కష్టపడ్డాము, అధికారం లేనప్పుడైనా కష్టపడతాం పార్టీ కోసం కానీ బాబు గారి కోసం కానీ. కానీ ఇవాళ ఇంతమంది పోటీ పడుతున్నారంటే సత్తంపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారంటే పార్టీ మీరు అన్నారు కదా అయిపోయిందా పార్టీ పైన అని, హైప్ ఉన్నట్టేగా పార్టీకి హైప్ ఉంటేనే కదండి గెలుస్తుంది సీట్ అనుకోబట్టేక అంతమంది పోటీ పడేది. ఓడిపోయిద్ది అనుకుంటే ఎవరు రారండి. తెచ్చుకోవడం గెలవడం అంటే అంత సులువైన అది కాదు, మాట్లాడుకున్నంత ఈజీ కాదు మళ్ళీ గారు. ఎందుకంటున్నానంటే ఆర్థికమైన అంగబలము ఆర్థిక బలం రెండు కావాలంటారు. ఆ ఆర్థిక బలం ఉందా? కోట్లు కావాలి కదా. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, మనం తిరుపతితో లేకపోతే ఇంకో చోటకి వెళ్తాం, ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తాం, ఈయన నుంచి ఒక కారు వేసుకుని వెళ్తాం, ఒక 20,000 ఖర్చు పెట్టుకుని వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన దాదా కొబ్బరికాయ 100 రూపాయలు అంటాం అన్నారనుకోండి ఎదుటోడు కొట్టాడు, ఏ ఎవరైనా కాదు 25 రూపాయలే కదా దీని వ్యాల్యూ అంటాం, అవును కదా. అట్లాగనే రాజకీయాలకి ఒక డబ్బే ప్రాధాన్యత కాదండి, అవసరమైన మేరకు ప్రజలకి మనకున్న వాటిలో ఏ వరదాన్ని సేవ చేయగలిగాం, ఏ వరదా అనేది ఆ అవసరమైన పార్టీకి కానీ లేకపోతే ఎవరైతే అందుబాటులో ఉండి పనిచేశారో వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఆర్థిక బలం నాకు ఎట్టాగైనా అంగబలం ఉందని అందరికీ అనుకుంటుంటారు, అట్నే అర్ధబలం కూడా నాకైతే ఉందనుకుంటున్నాను. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన మళ్ళీ ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారంటే ఎంతో కొంత కోట్లు సంపాదించిన వాళ్ళు, మరి ఆ కోట్లు సంపాదించడానికి మళ్ళీ దందాలు చేశాడా లేకపోతే రాజకీయ పైరువీలు చేశాడా ఏం చేశాడు? మంచి కోచింగ్ అండి. మీకు తెలిసి ఈ జిల్లా కాదు ఇంకో చోటు కాదు ఇంకో చోటు కాదు ఎక్కడైనా ఒక తప్పుడు నా మీద ఒక తప్పు ఆరోపణ కానీ, ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాం, యూత్ రాజకీయాల్లో ఉన్నాం, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాం, ఎక్కడైనా కానీ మీరు దాదాపుగా మన అందరం ఒకే ఇదిలో ఉన్న వాళ్ళం అంటే ఒక వయసు నుంచి 15 పదాల నుంచి మన ఎక్కడైనా వెళ్ళి ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్ళి ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ, ఎవరు ఏ సంస్థ దగ్గర అయినా కానీ లేకపోతే ఇంకోళ్ళ దగ్గర అయినా కానీ ఎవరి దగ్గర అయినా సరే ఒక 10 పైసలు మనం తీసుకుని కానీ, ఎవరి దగ్గర అయినా దేహి అన్నట్టు కానీ, లేకపోతే ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినట్టు కానీ, లేకపోతే ఇదిగో ఇది ఇది అనేది ఎక్కడ ఏం లేదండి. నా స్వార్థతో నేను సదాగా చెప్పాలంటే 10 ఎకరాల రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ఊర్లో వచ్చేటప్పుడు ఒక రైస్ మిల్లు 10 ఎకరాల కుటుంబం నుంచి వచ్చాం. కానీ నేను ఈ రోజుకి స్టిల్ 600 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఎలా అండి 10 ఎకరాల నుంచి 600 ఎకరాలు? అంటే కౌలుకు తీసుకున్నాం, ఒరిస్సాలో కానీ అర్థం ఉందండి, విజయనగరం జిల్లాలో కానీ, శ్రీకాకుళం జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ 3 ప్లాంట్లు ఉన్నాయండి. మీరు వస్తే చూపిస్తాను. 600 ఎకరాలు వ్యవసాయం, 600 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. దాని మీద వచ్చిన డబ్బులతో స్థలాలు కొంటుంటాం, దాని రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటుంటాం రియల్ ఎస్టేట్. ఇప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు ఓకే ఈ 600 ఎకరాల మీద పంటకు ఎంతో కొంత మిగులుతాయి, ఆ మిగిలిన తర్వాత ఏం చేస్తాం దాని మీద ఒక స్థలం కొంటాం, ఆ స్థలం అవసరమైనప్పుడు అవసరమైతే అమ్ముతాము, లేకపోతే దాని రేటు పెరిగింది అనుకుంటాం అమ్ముతాం, ఇంకో చోట ప్రైమ్ ఏరియాలో కొంటాం. ఎవరు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేనిది సక్సెస్ అయ్యటం చాలా కష్టం. అందులో ఓసీ సామాజిక వర్గం, అందులో చంద్రబాబు గారి సామాజిక వర్గం చెందిన మీకు అంత ఈజీగా పదవులు అంటే పెద్ద పదవులు రావడం అనేది టీడీపీలో సాధ్యమయ్యే పని కాదు, సులువుగా ఉండదని సాధ్యం అవ్వటం అంటే ఎలా? గాడ్ ఫాదర్ ఎవరు, ఎవరు అండదండలు ఉన్నాయి మళ్ళీ కనుక్కోవాలి? నాకైతే జిల్లాలో అందరూ ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త కొస్తూ అందరూ సహకరించారు, నన్నైతే ఒకళ్ళిద్దరూ వ్యతిరేకించిన 17 మంది ఇన్ఛార్జీలు ఉంటే 99% సహకరించారండి. ఒకళ్ళిద్దరికి నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అది నా మీద కోపం కాదు, అయ్యి వాళ్ళ మధ్య ఉండేవి, అరే వాడు కష్టపడతాడు ఏదో చూసి చూడనట్టు ఉందాం, మా నా ఒక్కళ్ళ విషయంలో ఉన్నట్టుంది గ్రూప్ రాజకీయాలు లేవు. రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి మీ మీద, అది అర్థం కాదా? అదే అబద్ధం అసలు. ఎందుకంటే ఇప్పుడు మేము నిజాయితీగా ఉంటాం, పౌరుషంగా ఉంటాం. గుంటూరులో ఉన్న ఒక ప్రముఖ కాలేజీలో చదివిన పాత స్టూడెంట్స్తో ఒక గ్యాంగ్ని మళ్ళీ బాబు మెయింటైన్ చేస్తాడు,
అవసరమైతే మీరు అన్నారు కదా, నేను ఒకటి చెప్తాను. ఎప్పుడైనా కానీ నా కారులో నాకు 2005 కారు ఉంటుంది, కారు అంతకుముందు ఏదో జీవి ఉండేది. అక్కడ 2005-06 విద్యార్థి ప్రెసిడెంట్ వచ్చింది. ఏ రోజైనా సరే ఒక్క స్టూడెంట్ అయినా నా కారులో తిరగని చూశారు. అట్లా కాదు, ఏ రోజైనా కానీ నేను, ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళందరికి కూడా చెప్తా, అరే చదువుకోండి, బాగుపడండి, లేకపోతే మీరు కూడా నాలాగనే అవుతారా. అంటే మీరు చెడిపోయారు, చెడిపోయారని అంటలా. నేను అనేది ఏంటంటే నాలాగైతే, నాలాగంటే ముందు రండి, పార్టిసిపేట్ చేయండి, ప్రోగ్రామ్స్ వాటికే మీ పాత్ర. ఇది ఒక ధర్నా ఉంది, రండి. అంటే పూర్తి స్థాయి రాజకీయాలు వద్దని చెప్తారు. పూర్తి స్థాయి రాజకీయాలు ఏంది, అవసరమైనప్పుడు రండి. ఇప్పుడు రేపు విలేజ్లో ఉందండి, ఇక్కడే ఉంటారు, రకరకాల విలేజ్ వాళ్ళు ఉంటారు. ఏది గుంటూరు వచ్చి చదువుకుంటారు, లేకపోతే ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ ఇక్కడ ఇంజనీరింగ్ ఎంబీఏలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువగా మన యూనివర్సిటీ కావచ్చు, కేఎల్యూ కావచ్చు, నాకు ప్రతి ఒక్క వాళ్ళతో టచ్ ఉంటుందండి. అందరు ఉన్నప్పుడు అందరికి కూడా నేను అదే చెప్తాను, అరే ఈ రాజకీయాలు మీరు టైం పాస్, అంటే టైం పాస్ అంటే ఏం కాదు, ఈ కాసేపే ముందు మీరు ఎడ్యుకేట్ చదువుకోండి. మేము మీ నాన్న ఎంతో కష్టం, కెరియర్లో సెట్ అయిన తర్వాత చేయమని అంటున్నారు. కెరీర్లో సెట్ అయిన తర్వాత రండి రాజకీయాల్లోకి. ముందు ఈ 2 పక్క చూపులు చూడమాకండి. నేను ఎవరికైనా అదే చెప్తానండి, ఎవరు కూడా నా ముందు ఈరోజుకి సిగరెట్ తాగిన వాళ్ళు లేరు, ముందు తాగిన వాళ్ళు లేరు. సత్తెనపల్లిలో దాదాపు 6 పోటీ పడుతున్నారు, 6 మీ పార్టీ నుంచి, 6 మీరు ఒకరు. అసలు మీకు సీట్ వస్తుంది 6, 5 మిగిలిన 5 దాటే నమ్మకం ఉందా? ఎందుకు రాదండి, మీకున్న క్వాలిఫికేషన్ అండి సీట్ ఇవ్వడానికి. నాకుండే క్వాలిఫికేషన్ సార్, ఈ పార్టీలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నాకు 2 వ్యాపకం లేదు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతానన్న పేరు ఉంది. నిద్రలో కూడా అర్ధరాత్రి కూడా రాత్రి ఎవరో 1 చేశారు, రాత్రి నా కాల్ లిస్ట్ ఇప్పుడు అని చూపిస్తాను మీకు. 1 చేసినా కూడా ఆన్సర్ చేసా. ఒక పేషెంట్ గురించి తెల్లారుజామున 5 చేసినా, ఎవరికో కరోనా వచ్చింది ఇట్లా మరి అట్లా కొంచెం పేషెంట్ సీరియస్గా ఉందంటే, ఇవాళ తెల్లారుజామున 5 నా కాల్స్ ఉంటాయి, అర్థమవుతుందండి. చేస్తానన్న ఒక మంచి పేరు ఉంది. 2, నేను స్థానికుడిని సత్తెనపల్లి నియోజకవర్గానికి. తర్వాత యువత కూడా ఈసారి యువతకు అవకాశం ఇస్తామంటున్నారు బాబు గారు. యువత నా మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదండి. ఒకవేళ మీకు కాకుండా ఇంకెవరికండి టికెట్ ఇస్తే ఏంటి? పని చేస్తాం బంగారంలాగా, తప్పే ఉంది నాకంటే మంచి నో. అసలు దానికి నేను నన్ను మొన్న వేరే వాళ్ళు కూడా అడిగారు, ఇది ఏమని ఏంటి ఒకవేళ మీకు కాకుండా ఎవరికైనా ఇస్తే ఏంటంటే, నా సంగతి రేపు ఏదన్నా ఉంటే బాబు గారు లోకేష్ గారు చూసుకుంటారు. నాకైతే వచ్చిద్దని 100-200% నమ్మకం ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు మొన్న ఉందండి 2014 ఉంది పోటీ పడ్డం, డాక్టర్ గారికి వచ్చింది, పార్టీ పెద్దలు చెప్పారు, బాబు గారు కానీ లోకేష్ గారు ఎగబడి చేసాం ఎలక్షన్. మొన్న ఉంది మళ్ళా శివప్రసాద్ గారికి ఇచ్చారు, చెప్పారు పెద్దలు బయట చెప్పారు, ఆయన అడిగారు అరే నాన్న కలిసి చేద్దాం అన్నాడు, బ్రహ్మాండంగా చేసుకున్నాం. సరే గెలిపోవడంలో అంటే అన్ని చోట్ల ఓడిపోయింది ఇది అంతే. ఏ మొన్న ఏమన్నా తేడా చూపించాము, అంతకుముందు ఏమన్నా తేడా చూపించాము, ఏం లేదు అంతే కదా. 2 ఫస్ట్ అంశం అయినా 2 అయినా పార్టీ. ఇవాళ నేను పల్లెటూరు నుంచి వచ్చానండి, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, పల్లెటూరు నుంచి వచ్చాను. ఎవరైనా నన్ను కూడా మీరు తెలుగు యువత మళ్ళీ అని అన్నారు, గుర్తుందా? దాదాపు మిమ్మల్ని ఎవరు మళ్ళీ అంటారు. ఫస్ట్ మా ఊరు గుర్తింపు ఇచ్చింది, తర్వాత వచ్చేటప్పటికి అంటే గుంటూరు వచ్చిన తర్వాత పార్టీ పదవి పట్టాక ఇన్ని పరిచయాలు, ఇంతమంది వ్యక్తులతో స్నేహాలు. ఇప్పుడు నేను తెల్లారుజామున 5 చేశాను డాక్టర్గా. సార్ నేను మళ్ళీ అండి. ఏ మళ్ళీ? సార్ నేను తెలుగు యువత మళ్ళీ అన్న. సార్ 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 చెప్పండి సార్ అని ఆయన చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని అప్పటికప్పుడు హాస్పిటల్ చేసి అడ్మిట్ చేసుకున్నాడు. ఇదంతా పార్టీ ఇచ్చిన గుర్తింపేక. కాబట్టి మనం ఎందుకు డివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది? పదవులు అంటారా, పదవులు ఉన్నా లేకపోయినా నా వాల్యూ ఏం తగ్గదండి. పార్టీ నాకు ఈ గుర్తింపు ఇచ్చింది అంటే నేను చాలా దగ్గర అంటే షూట్గా చెప్పండి, సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉందా? 100% ఎందుకు అనుకుంటున్నారు మీకు? లేకపోతే గెలిచే పరిస్థితి లేదా అంతమంది పోటీ పడరు కదా. అంటే నేనేం అంటలేదండి, అందరు ఎందుకు ఇదవుతున్నారు? మీరు వాస్తవం చెప్తున్నానండి, గెలిచే పరిస్థితి లేదా అంతమంది పోటీకి రారుగా. అది నేను అంటాను, నేను ఏదో
ఇవాళ మళ్ళీ ఉన్నాడా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు అనేది కాదు. అంతమంది పోటీ పడుతున్నారంటేనే ఆశావాహులు ఉన్నారంటే అది ఖచ్చితంగా గెలిచే సీట్ కాబట్టి. 2024లో గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుందండి. పోయిన అధికారం వస్తుందా? అసలు మరి మీరు ఇంకా మరి మీకు ఇంతమందిలో ఉంటా మరి మీరు నన్ను అడగటం కాదు, మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోండి. మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోండి. కాదు కాదు నన్ను అడగటం కాదు, మీరు ఇంటికి వెళ్ళిన దాదా కాసేపు ప్రశాంతంగా పనుకొని ఆలోచించుకోండి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది. అసలు ఎంత దారుణంగా ఉందండి ఇప్పుడు. నేను అనేది నాకు ఏం అభివృద్ధి అండి, ఆయన ఆస్తులు అభివృద్ధి చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఇది చేసుకున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ఇదని చేశాడా? వెనక ఒక స్టోరీ ఉందండి, స్టోరీ కాదు వాస్తవం. వెనక మునులు లోక్ కళ్యాణం కోసం యజ్ఞాలు యజ్ఞయాగాదులు అవన్నీ చేస్తూ ఉంటారు, రాక్షసులు వచ్చి చెడగొడుతుంటారు చూడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందరు మంచి కోసం ఎన్నో పథకాలు, పథకాలు అని కాదు అభివృద్ధి అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టాడు. పథకాలు కూడా చాలా మంచి పథకాలండి. ఇవాళ ఎంతమంది ఎన్ఆర్ఐలు వెళ్ళి చదువుకున్నారండి, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారండి. ఇవాళ ఆరోగ్యశ్రీ నేను సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మా గవర్నమెంట్లో మాకు రాలేదనేవాడు ఎవడో రమ్మనమండి పార్టీలకు అతీతంగా లేరు. ఇవాళ ఒక్కొక్కటి దగ్గర ఎన్ని ఫైల్స్ ఆగి ఉన్నాయో, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 ఫైల్ ఆగిపోయినాయో 200 ఆగిపోయినాయో, ఎప్పుడో 2 సంవత్సరాల కిందటి చేసిన వాడికి కూడా ఈరోజుకి రావట్లేదు. సర్జరీ చేసింది చేపించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చూపిస్తానండి 1.5 ఇయర్ కిందట పెట్టిన వాళ్ళకి కూడా ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఫండ్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకేందండి ఆయన చేస్తున్న సంక్షేమ పథకం నెంబర్ 2 అండి. నేనేమంటలేదు, ఎంత ఎంత మంచి ప్రాజెక్ట్ అండి అమరావతి ప్రాజెక్టు, ఎంత ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే ఇది అంటారు చూసే సామెత నేను ఓపెన్గా చెప్పకూడదు, మొరటోడికి మొగిలి పూజిస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అంట. అట్లాగనే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి ఎంత మంచి అవకాశం అండి. నిజంగా ప్రజల ఆస్తిని నమ్మి ఆ రోజు నువ్వు చెప్పిందేక ఏమని చెప్పావు, రాజధాని ఇక్కడే ఉంటుంది రా నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి బోయలగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు నా దగ్గర ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డితో. కానీ అంత చేసిన అసలు అంత మోసం చేస్తాడు ఏంటండి ఇవాళ ఎందుకు కాదు మళ్ళీ. సరే మీరు ఇక్కడ రాజధాని పెట్టినా లేకపోతే రాజధాని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతవాసులకు మేలు చేసినా మీకు జరిగిన లబ్ధి ఏంటి? తెలుగుదేశాన్ని ఏమి ఆదరించలేదు కదా. ఎందుకు ఆదరించలేదు, కొంత మాలోపాలు కూడా ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే కొంత మాలోపం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఈయన ఈ చేశాడు ఈ చేశాడు అవి చేశాడని ఇతనన్నీ చాలా ఒక 10-15 రకాల వీటిల్లో చంద్రబాబు నాయుడు గారిని కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకొచ్చాడు. జగనే చేశాడు ఆ పని. మరి అంతే కదా, ఆయన ఏదో చేయాలనుకున్నాడు చంద్రబాబు గారిని. అక్కడే చంద్రబాబు గారు నీతి నిజాయితీ మారిపోయారండి. ఇతను వేసిన కేసుల వల్ల కోర్టులు కానీ అన్ని క్లీన్ చిట్లు ఇచ్చినాయి, ప్రతి దాంట్లో క్లీన్ చిట్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు అయ్యారు? చంద్రబాబు నాయుడు గారిని మంచోడు చేశారు. ఆ ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవచ్చు అండి, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలకు అప్పుడప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి. ఈయన ఏదో వ్యవస్థలు మేనేజ్ చేస్తాడని ఒకడు మాట్లాడుతుంటాడు, ఇంకోవడం ఏదో మాట్లాడుతుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా కొన్ని నమ్మారు కదా. ఇప్పుడు ఇక వాళ్ళు ఏ అంశంలో కూడా ఇప్పుడు రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. మనం సాక్షాత్ సుప్రీంకోర్టే ఇచ్చింది కదా తీర్పు. అట్లా ఏ అంశం అయినా సరే కడిగిన ముచ్చంలాగా బయటకు వచ్చాడు మా నాయకుడు. ఆ ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను నేను మాత్రం. రాష్ట్ర ప్రజలు మాయ మాటలతో వైసీపీని నమ్మి ఓట్లు వేశారని, ఆ మాయ మాటల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారని చెప్పి కూడా టీడీపీ నేత మళ్ళీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా సత్రపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగడం లేదని, ఖచ్చితంగా ప్రజలు తిరగబడి రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని ఆందోళన చేయమని కూడా డిమాండ్ చేస్తున్నారన్న మాటలు కూడా టీడీపీ తెలుగు నేత మళ్ళీ చెప్తున్న పరిస్థితి ఇది. ఈరోజు ఫేస్ టు ఫేస్, తిరిగి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుద్దాం. షాపింగ్ బాగా జరిగిందా? అరే పిల్లలేరు.